వీక్షిస్తున్న తెలుగు ప్రేక్షకులందరికీ నమస్కారం ఏపీ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు పెన్షనర్లకు సంబంధించిన ప్రతి ఒక్క లేటెస్ట్ అప్డేట్స్ ముందుగా మీరు పొందాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు పక్కనున్న గంట సిమల నొక్కి ఆలర్ నోటిఫికేషన్ మీద ట్యాప్ చేయండి తద్వారా మేము పెట్టే ప్రతి ఒక్క లేటెస్ట్ అప్డేట్స్ ముందుగా మీరు పొందగలుగుతారు ఈ వీడియోని లైక్ చేసి మీకు తోటి ఉద్యోగులతో షేర్ చేయండి ఇంకేమాత్రం కూడా ఆలోచన చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాం ఆగస్ట్ ఒకటో తారీఖున పడాల్సిన జీతాలు ఒక శాఖలో కొంతమంది ఉద్యోగులకు పడినప్పటికీ అదే శాఖలో కొంతమంది ఉద్యోగులకు జీతాలు పడలేకపోవడం ఆందోళనకి గురవుతున్నారు మరి వారి యొక్క ఈఎంఐలు కట్టుకోవాలని పదే పదే ప్రభుత్వానికి తెలియజేసినప్పటికీ కూడా ఇప్పటికీ కూడా కొన్ని శాఖల్లో ఉద్యోగులకు జీతాలు పడకపోవడం నిజంగా విచిత్రమైన విషయం మరి ఇలా ఉంటున్న తరుణంలో ఉద్యోగులు ప్రభుత్వాన్ని నమ్మే పరిస్థితిలో లేరని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు అన్నారు ఇక ఆదివారం ఉద్యోగుల జీతాల చెల్లింపులపై ట్విట్టర్ వేదికగా స్పందించిన ఆయన గడిచిన మూడేళ్లుగా అధికారులు అద్దిన అందమైన అబద్ధం సాంకేతిక సమస్యని దాదాపు ప్రతీ నెల జీతాలు ఆలస్యమవుతున్నాయని అన్నారు ప్రతీ నెల సాంకేతిక సమస్య అని ఎలా చెప్తున్నారని అదే నిజమైతే మూడేళ్లుగా సమస్యను పరిష్కరించకపోవడం అసమర్థత అని నిలదీశారు ఇక ఉద్యోగులు ఆ పదం విని విని అలసిపోయారని ఇక నమ్మే పరిస్థితి లేదని అచ్చెన్నాయుడు తన ట్విట్టర్ వేదికగా పేర్కొన్నారు ఇక ఖజానా ఖాళీ అని అందుకే శ్రావణ శుక్ర శుక్రవారం పండుగనాడు కూడా ఉద్యోగులకు జీతాలు అందక ఇళ్లల్లో అక్క చెల్లెమ్మలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారని గతంలో ప్రతీ నెల ఒకటవ తేదీన ఖచ్చితంగా జీతాలు చెల్లించేవారని నెలవారీ ఖర్చులు ప్లాన్ ప్రకారం సాఫీగా సాగిపోయేవని ఈఎం ఈఎంఐలు కూడా జాప్యం లేకుండా చెల్లించేవారని తెలిపారు అయితే ఈ ప్రభుత్వం వచ్చాక ఒకటో తేదీన జీతాలు రావడం గగనమైపోగా అకౌంట్లో పడ్డ సొమ్ము తిరిగి మాయమవుతుండడం అవుతుండడం సర్వసాధారణమైందని విమర్శించారు అచ్చెన్నాయుడు గారు మరి ఈ వీడియో చూస్తున్న మీలో ఎంతమందికి ఎంతవరకు కూడా జీతాలు పడలేదో కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి మరి దీనిపై మీ అభిప్రాయం ఏంటనేది కూడా తెలియజేయండి ఇటువంటి మరిన్ని లేటెస్ట్ ఎంప్లాయీస్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని డైలీ ఫాలో అవ్వండి థ్యాంక్ యూ